పాలల్లో సిరల వాపు వెరికోస్ వెయిన్స్ బాధ నుండి శాశ్వత నివారణ పొందండి. అవిస్ హాస్పిటల్. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించాలనే ముఖ్య ఉద్దేశంతో ఒక చక్కటి క్యాంపు కార్యాలయాన్ని నిర్మించారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ గారు. అది తెలుసుకుని సుమన్ టీవీ ఇక్కడ దాకా వచ్చింది. ఒకసారి వెళ్ళి ఆ క్యాంపు కార్యాలయం ఎలా ఉందో చూద్దామా, రండి. ఎంత పెద్ద ప్లేస్ అవుతుంది తెలుసా అసలు? యా, ఇది నుంచే ఎంట్రీ. ఇక్కడంతా పార్కింగ్ ప్లేస్ ఇది. లోపలికి వెళ్దాం. ఎస్, ఎంట్రీ ఇటువైపే. ఇంత పెద్ద ప్లేస్, దీని గురించి చాలా విషయాలు చెప్పాలి. కొన్ని అయితే నేను విని సర్ప్రైజ్ అయ్యాను. బట్ ఒకసారి మనం షూట్ చేయాలంటే ముందు పర్మిషన్ ఉండాలి కదా. పద్మరావు గౌడ్ గారి పిఏ గోపాల్ గారు ఉన్నారు, ఒకసారి వెళ్ళి పర్మిషన్ తీసుకుందాం. హలో సార్, సుమన్ టీవీ నుంచి వస్తున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి ఆఫీస్ అంతా మా వ్యూయర్స్కి చూపిద్దాం అని అనుకుంటున్నాం, కార్యాలయాన్ని. యా, ఓకే. పర్మిషన్ వచ్చేసింది మనకి చూడడానికి. సో ఫస్ట్ మనం పద్మరావు గౌడ్ గారి ఛాంబర్లోకి వెళ్దాము. వెరీ స్పెషల్. నేను ఫస్ట్ ఆల్రెడీ ఒకసారి చూశాను, బట్ నాకైతే భలే నచ్చింది ప్లేస్. హో, ఎస్, ఇక్కడే చూడొచ్చు సార్ కూర్చునేవి. ఇక్కడే ప్రజా సమస్యలకి ఎవరైనా మాక్సిమం ప్రాబ్లమ్ సాల్వింగ్కి వస్తూ ఉంటారు, ఏదైనా విషయాలు చెప్పడానికి డిస్కస్ చేయడానికి వస్తూ ఉంటారు కదా. సో ఒకేసారి వచ్చినప్పుడు ఎక్కువ మా దగ్గర దగ్గర 20 మెంబర్స్ దాకా కూర్చునే విధంగా ఇలా సిట్టింగ్ అంతా అరేంజ్ చేశారు సార్ ఇక్కడ కూర్చునే విధంగా. అండ్ ఇక్కడ చూడొచ్చు ఫొటోస్, ఇవన్నీ కూడా వారికి బాగా ఇష్టమైనవన్నీ కూడా ఇక్కడ ఛాంబర్లో ఏర్పాటు చేసుకున్నారు. వారికి వచ్చిన అవార్డ్స్ కానీ సత్కారాలు కానీ సన్మానానికి సంబంధించినవి ఆల్బమ్స్ ఫ్రేమ్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ అరేంజ్ చేశారు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే పద్మరావు గౌడ్ గారికి వైట్ కలర్ అంటే చాలా ఇష్టం అంట. మాక్సిమం మనకి కార్యాలయం అంతా కూడా వైటే కనబడుతుంది, ఎక్కువగా ప్రిఫర్ చేశారు అదే. సో చూడొచ్చు ఒకేసారి 20 మంది దాకా కూర్చోవచ్చు డిస్కస్ చేయడానికి మీటింగ్స్ అవి. ఇది సేర్ ప్లేస్. ప్రస్తుతం వేరే ప్లేస్లో ఉన్నారు, మనకి మరి కాసేపట్లో అందుబాటులోకి వస్తారు. ఈ కార్యాలయం ఎందుకు నిర్మించారు, అది కూడా సొంత నిధులతో అని చెప్పి నాకు చాలా క్వశ్చన్స్ అడగాలని ఉంది. వచ్చాక డెఫినెట్గా ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. సో ఇక్కడ నుంచి ఇదంతా కూడా సార్ ఛాంబర్, పర్సనల్ ఛాంబర్. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే ఇంకా కొంచెం పర్సనల్గా మాట్లాడుకోవాలి, ఇంకా కొన్ని కొన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో, ఇంకేమైనా కొంచెం ప్రైవసీ కావాలనుకునే వాళ్ళకి సెపరేట్గా ఒక రూమ్ అరేంజ్ చేశారండి. ఇక్కడే చెప్పాయి కదా వైట్ అనేది కామన్గా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇక్కడ ప్రత్యేకంగా సార్ కూర్చుంటారు. ఇంకా పర్సనల్గా ఎవరైనా మాట్లాడాలి, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్కి అందరి ముందు చెప్పలేరు, ఇంకా కొన్ని కొన్ని ప్రైవేట్ ఇష్యూస్ అన్నప్పుడు ఇలా ఇక్కడ కూర్చుని మాట్లాడతారనమాట. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇంకొకటి డివైడ్ చేశారు ఇక్కడ రూమ్. ఎస్, ఇది లంచ్ రూమ్, డైనింగ్ ఏరియా. సో ఇక్కడ ఎవరైనా కొంచెం ఇంపార్టెంట్ పర్సన్స్ వచ్చినప్పుడు, లంచ్ టైంలో వచ్చినప్పుడు ఆ అతిథ్యం ఆ మర్యాద అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనందరికీ తెలిసిందే. సో అప్పుడు సెపరేట్గా కూర్చుని లంచ్ చేయడానికి ఈ రూమ్ ఈ విధంగా. పద్మరావు గౌడ్ గారు మాక్సిమం రోజు ఆఫీస్కి వస్తారండి, అంటే ఒకరోజు మిస్ చేయడం లేకపోతే ఏదైనా పనిలో ఉండడం వల్ల వారానికి ఒకసారి రావడం లేకపోతే ఇలా కాదు, డైలీ ఆఫీస్ విజిట్ చేస్తారు. ప్రతి ఒక్క ప్లేస్ కూడా స్వయంగా ఆయన వెళ్ళి తనిఖీ చేస్తారు, ఎలా ఉంది, కరెక్ట్గా ఉన్నారా లేదా అని. ఎందుకంటే హెడ్ కరెక్ట్గా ఉంటేనే తర్వాత కింద వాళ్ళందరూ కరెక్ట్గా పనిచేస్తారు. అండ్ ఇది ఇంకా స్పెషల్ ఏరియా అని చెప్తాను. ఏంటి అనంటే ప్రత్యేకించి ఈ రూమ్ ఏంటి అనంటే కామన్గా మనకు అనిపించేది అన్నిట్లో వైట్ అనేది అండ్ సిట్టింగ్ ఏరియా ఇక్కడ. ఇక్కడ ప్రత్యేకించి కార్పొరేటర్స్ కోసం ఈ ఏరియా, అంటే వారి కింద ఉన్నటువంటి కార్పొరేటర్లు మొత్తం 5 అందరూ కూడా మహిళలే, వాళ్ళందరికీ కన్వీనియంట్గా ఉండడానికి. ఎందుకంటే మెయిన్ ఇక్కడ రీజన్ కార్పొరేటర్స్ కూడా ఇదే ఆఫీస్లో స్థానం కల్పించడానికి ఒక రూమ్ ఏర్పాటు చేయడానికి రీజన్ ఏంటి అంటే ఎవరైనా ఏదైనా సమస్యతో వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ అనేది తొందరగా సాల్వ్ అవుతున్నట్టు, కార్పొరేటర్తో అలాగే ఎమ్మెల్యేతో డిస్కస్ చేస్తే చాలా ఈజీగా అంటే ఫాస్ట్గా మనకి రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో కార్పొరేటర్స్ కూడా ఇక్కడే ఒక రూమ్ ఏర్పాటు చేశారు, కాన్ఫరెన్స్ రూమ్ లాగా అక్కడే డిస్కస్ చేయటం. ఇంకెవరైనా వచ్చినప్పుడు ప్రజలకు ఎవరికైనా అంటే వాళ్ళు వచ్చి అలా నుంచుని లైన్లో లేకపోతే ఎండలో నుంచోవడానికి అంత ఇబ్బంది కదా, సో అందుకని వాళ్ళ కోసం అంటే సీటింగ్ కూడా అరేంజ్ చేశారు ఇలా. సో ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన రూమ్సే. కంప్లీట్ చాలా ఎక్కువ స్పేస్ ఉంది, చాలా స్పేషియస్గా కనబడుతుంది, ఇరుకుగా ఏం లేదు. పెద్ద క్యాంపు కార్యాలయం ఇది పద్మరావు గౌడ్ గారిది. సో అక్కడ నేను దగ్గర చెప్పినట్టుగా అక్కడ కార్పొరేటర్స్కి సంబంధించి. అండ్ ఈ ఏరియా కూడా ఈ లాన్ లాగా ఉంది కదా, ఇదంతా కూడా సిట్టింగ్ ఏ, ఇక్కడ చైర్స్ అరేంజ్ చేశారు. సో ఇక్కడ వెయిట్ చేయడానికి ఇక్కడ సెపరేట్గా వాళ్ళకి చైర్స్ కూడా ఉన్నాయి, ఏం వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నుంచుని ఎండలో పడిగప్పులు కాయాల్సిన అవసరం అసలు లేదు. ఎస్, ఇంకొక రూమ్ అండి, కాన్ఫరెన్స్ హాల్. ఒకసారి లోపలికి వెళ్దాం. వావ్, చాలా మంది ఒకేసారి కూర్చోదు. నేను నార్మల్గా కాన్ఫరెన్స్ హాల్ అంటే మినిమం ఇందాక చూసినట్టుగా మేబీ ఒక 5-6 చైర్స్ అలా ఉంటాయేమో అలా అనుకున్నాను, బట్
చాలా చైర్స్ ఉన్నాయి ఇక్కడికి. కానీ పద్మరావు గౌడ్ గారికి వైట్ అంటే ఎంత ఇష్టమా అని నాకు ఇవి చూసిన తర్వాత అర్థమైంది. కంప్లీట్ వైట్ చైర్స్ ఉన్నాయి. రిపీట్ సర్ ప్లేస్ అక్కడ. అండ్ ఇవన్నీ ఇన్ని చైర్లు ఉన్నాయేంటి అని అనుకుంటున్నారు కదా, యాక్చువల్లీ నాకు కూడా అదే డౌట్ వచ్చింది. నేను అడిగినప్పుడు ఏం చెప్పారంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరియాకి సంబంధించి ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఒకేసారి వాళ్ళందరూ కూడా మీటింగ్ అరేంజ్ చేస్తారు ఈ కాన్ఫరెన్స్ హాల్లో. ఏంటి అని అంటే మంత్లీ వన్స్ ఖచ్చితంగా మీటింగ్ ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఏంటి, ఇంకేమైనా రెక్టిఫైస్గా ఉన్నాయా, అండ్ అలాగే ఇంకేమైనా చెప్పాల్సిన విషయాలు ఉన్నాయా, ఎమ్మెల్యే దాకా రాని విషయాలు కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తారన్నమాట. అవి విని అవి నిజంగా సాల్వింగ్ అయితే, నిజమైతే కనుక వాటిని ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుని ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ దిశగా అడుగులు వేస్తారు. బట్ చాలా బాగుంది. ఫస్ట్ మనకి ఎమ్మెల్యేతో మాట్లాడే అవకాశం రావడం అనేది ఇంపార్టెంట్ కదా, ఆ తర్వాత ప్రాబ్లం ఏముంది అది సాల్వింగ్ అనేది. బట్ ఆ ఛాన్స్ ఇక్కడ ఇస్తున్నారు పద్మరావు గౌడ్ గారు, చాలా నీట్గా అరేంజ్ చేశారు ఇవన్నీ. సో ఇవన్నీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి, మాట్లాడడానికి వీలుగా ప్రతి ఒక్కరికి కూడా మైక్స్ ఉన్నాయి. ఎస్, ఇలా ఇంకో మైక్ లెవెల్ వినిపిస్తోందా నేను మాట్లాడండి? ఎస్ టాక్. హలో పద్మరావు గౌడ్ గారు నమస్తే అండి, వీఆర్ ఫ్రమ్ సుమన్ టీవీ. వెళ్ళేస్తుంది కదా? ఎస్, ఇలా అనమాట. వాళ్ళ వాళ్ళ ప్రాబ్లం చెప్పొచ్చు, నుంచుని మాట్లాడచ్చు, లేదా ఇద్దరు కూర్చుని అయినా సరే. ఎస్, మళ్ళీ మనం నీట్గా పెట్టేద్దాం. ఇక్కడ నీట్నెస్కి చాలా చాలా ప్రాధాన్యత ఇస్తున్నారండి. ఎక్కడ అసలు ఇంత దుమ్ము కూడా మనకు కనిపించదు. కమాన్ అటువైపు వెళ్దాం. సో ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఫర్నిచర్ కానీ ప్రతి ఒక్కటి కూడా వైట్ వైట్ అని ఇందాక ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా, ఎంత ఇష్టమో వైట్ పద్మరావు గౌడ్ గారికి నాకు ఇప్పుడు అర్థమైంది. ఒకసారి ఫ్యాన్స్ చూడండి, ఫ్యాన్లు కూడా వైటే ఉన్నాయి. ఎక్కడ వేరే కలర్ అనేది తీసుకోలేదు ఆప్షన్. ఆఫ్ కోర్స్ ఫ్యాన్లో కలర్స్ ఉంటాయి, బట్ వైటే తీసుకున్నారు. అండ్ ఇక్కడ మనకి మైక్స్ చెప్పాను కదా, ప్రతి ఒక్కరికి మాట్లాడడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎస్, ఇక వెళ్ళిపోదాం. మెయిన్ చైర్ ఇదే. సికింద్రాబాద్ ప్రజలు ప్రత్యేకించి ఆయన ముద్దుగా పజ్జన్న అని పిలుచుకుంటారు కదా, ఆయన కూర్చునే చైర్ ఇది, చైర్ది. సో ఇక్కడి నుంచే వారు మాట్లాడతారు. అందరూ భలే విజిబుల్ ఉంది. ఏరియా చాలా స్పేషియస్గా స్పెసిఫిక్గా అనిపిస్తుంది. కొన్ని కొన్ని వెరీ నీట్ అండ్ నైస్. మైక్స్ విషయం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి, అందరికీ మాట్లాడే అవకాశం. అందరికీ కూడా ఏమైనా విషయాలు, వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నా లేకపోతే ఎవరి తరపునైనా వాళ్ళు రిప్రజెంట్ చేస్తే గనక వాటికి సంబంధించి చెప్పాలి కాబట్టి ఇలా ఒక కాన్ఫరెన్స్ రూమ్ అనేది వాళ్ళ కోసం కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేశారు. సో ఈ విధంగా ఇలా కూర్చోవచ్చు, మాట్లాడవచ్చు. ఒకసారి మనం ట్రై చేద్దాం. హలో సుమన్ టీవీ. హలో, యా చూసారా ఇలా మైక్స్ అవన్నీ కూడా టెక్నాలజీని చాలా చక్కగా వాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. అంటే ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ కూర్చుంటారు. ఎవ్రీ మంత్ రివ్యూస్ ఉంటాయి, ఎవ్రీ మంత్ మీటింగ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా మాట్లాడతారు, డిస్కస్ చేస్తారు. అంటే గ్రౌండ్ లెవెల్లో అసలు ప్రాబ్లం ఏముందో ఎమ్మెల్యే దాకా కొన్ని కొన్ని రావు. అలాంటివన్నీ కూడా ఎమ్మెల్యే దాకా రావాలంటే మెయిన్ ప్లేస్ కాన్ఫరెన్స్ హాల్ అని చెప్తారు. సో ఇలా అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ కూర్చుంటారనమాట. సో అది వెరీ స్పెషల్ ప్లేస్. అండ్ ఇక్కడ ఇంకొంతమంది ఎక్స్ట్రా కూర్చున్నారు, వాళ్ళు కూడా అంటే జస్ట్ వినడానికి, లేకపోతే వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు ఉండడానికి. ఇక్కడ వాళ్ళకి చైర్స్ అండ్ సోఫాస్ ఈ విధంగా అరేంజ్ చేశారు. అండ్ కొంచెం రెస్ట్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ప్రతినిత్యం పద్మరావు గౌడ్ గారు ఆఫీస్కి వస్తారు, ఇప్పుడు ఆ హెక్టిక్ వర్క్ అనేది ఎమ్మెల్యేకి ఉండనే ఉంటుంది. సో అప్పుడప్పుడు కొంచెం చిన్న నాప్ ఆర్ రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ వారి కోసం అంటూ స్పెషల్ ఒక బెడ్ అండ్ వాష్రూమ్ ఇవి కూడా అరేంజ్ చేశారు. స్పెషల్ రూమ్ ఇది డివైడ్ చేశారనమాట. సో ఇది కాన్ఫరెన్స్ హాల్, వెరీ బ్యూటిఫుల్ వైట్ కాన్ఫరెన్స్ హాల్. నేనైతే ఆశ్చర్యపోయాను అది విని, అదేంటి అనేది చెప్తా పదండి. సార్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ క్వశ్చన్ అడుగుతాను నేను, ఎందుకు అంత ఇష్టం వైట్, ఎక్కడ చూసినా వైట్ వైట్ వైట్. ఫ్యాన్స్ వాల్ క్లాక్ అంటే ఫర్నిచర్ మ్యాక్సిమం వైట్ అనేది మెయింటెనెన్స్ చాలా కష్టం అంటారు, బట్ అదే చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారండి, అది మాత్రం చెప్తాను. అంటే ఇక్కడ ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలి, ఎంతమంది వస్తారు, ఒక్కొక్కసారి ఓవర్ఫ్లో ఉంటుంది, ఒక్కొక్కసారి కంటిన్యూగా మీటింగ్స్ ఉంటాయి. ఎక్కువ మంది వచ్చినప్పుడు మెయిన్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాష్రూమ్స్ విషయంలో అంటే చాలా పర్టికులర్గా ఉంటారట పద్మరావు గౌడ్ గారు. అఫ్కోర్స్ అందరికీ హైజీన్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు, బట్ వారైతే స్వయంగా వచ్చి చెక్ చేస్తారు నీట్గా లేదు, జాగ్రత్తగా ఉంచండి పదే పదే చెప్తారట. సో హైజీన్ మెయింటైన్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్, వెరీ పర్టికులర్ అబౌట్ హైజీన్ మెయింటెనెన్స్ అని చెప్పాలి. అండ్ ఇక్కడ మీటింగ్స్ జరిగినప్పుడు, కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేకించేమైన కార్యక్రమాలు అవి జరిగినప్పుడు వాళ్ళందరికీ కూడా ఇదంతా లంచ్ ఏరియా. వాళ్ళందరూ లంచ్ చేయడానికి అంటే బఫే సిస్టమ్ ఉంటుంది కదా, సో అలా ఇక్కడ వాష్ ఏరియా అనమాట. ఇలా ఈ విధంగా వాళ్ళందరికీ కొంచెం పెద్ద స్పేస్, మరి వచ్చిన వాళ్ళు తినడానికి కాన్ఫరెన్స్ రూమ్లో అక్కడ తినడానికి అవ్వదు కాబట్టి, సో ఇక్కడ వాళ్ళకంటూ ప్రత్యేక ఒక పెద్ద హాల్ లాగా అరేంజ్ చేశారు. ఇక్కడ లైట్స్ అవన్నీ కూడా కన్వీనియంట్ ఉన్నాయి, వుడెన్ రూఫ్ ఉంది చూసారా. అండ్ ఫ్యాన్స్ ఇక్కడ కూడా వైట్ రిపీటెడ్ ఫ్యాన్స్. సో ఇలా పెద్ద స్పేస్ అయితే ఉంది వాళ్ళకి. ఒకవైపు అంతా ఇలా లంచ్ ఆర్ మిగతా ఏమైనా స్నాక్ టైం అయినప్పుడు ఇలా ఒక ఖాళీ ప్లేస్ అనేది ఏర్పాటు చేశారు. సో ప్రతి ఒక్కటి కూడా కన్వీనియంట్గా ఉండాలి అనేదే ఒకటి మెయిన్ కాన్సెప్ట్ అండి.
నాకు అనిపించింది కదా, నేనైతే ఫస్ట్ టైం ఎప్పుడు ఒక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి అయితే నేను వెళ్ళలేదు. ఫస్ట్ టైం వచ్చాను, కొంతమంది స్పెషల్ ఇది చాలా మీరు వెళ్ళి షూట్ చేసి చూడండి మీకే అర్థం అవుతుంది అని చెప్పారు. సో ఏంటి స్పెషల్ అనుకుని నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది. ఇంకా చాలా కొన్ని కొన్ని విషయాలు ఉన్నాయి, అవైతే చెప్తారట. సో ఎమ్మెల్యే గారిని అడిగి ఆ మాట్లాడి తెలుసుకుందాం. ఇంకొన్ని స్పెషల్ రూమ్స్ ఉన్నాయి ఇక్కడ, అవి కూడా చూపిస్తాను. కదండి, ఎస్, చాలా స్టైలిష్గా ఉన్నాయి. విండోస్, స్లైడింగ్ విండోస్ ఏర్పాటు చేశారు ఇక్కడ, బాగున్నాయి. వైట్ కలర్ చాలా అఫీషియల్ అండ్ నీట్ లుక్ అనిపిస్తుంది కదా మనకి. చాలా ఎంతైనా వైట్ అనేది అట్రాక్ట్ చేస్తుంది, మెయింటెనెన్సే చూసుకోవాలి జాగ్రత్తగా. సో అండ్ నెక్స్ట్ ఇంకొక రూమ్ ఏంటంటే ఫిర్యాదులు స్వీకరిస్తారనమాట ఇక్కడ, ఇదే రూమ్ ఇది. సో వీళ్ళంతా కూడా శారీకి సంబంధించిన స్టాఫ్, చాలామంది వర్క్ చేస్తున్నారండి ఇక్కడ. నేను చూశాను కదా ప్రతి రూమ్లో ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు, వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. ఏదో ఒక ప్రాబ్లం ఉంటే వెంటనే వాళ్ళు వచ్చాడగానే ఏంటమ్మా ప్రాబ్లం అంటే ఫస్ట్ పట్టించుకునే వాళ్ళు కావాలి. ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళాం, కార్యాలయానికి వెళ్ళాం, మేము గంటలు గంటలు వెయిట్ చేసామని చెప్పే కన్నా ఆ మాట కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ ఇక్కడైతే ఆ ప్రాబ్లమే ఉండదు, చాలా వరకు వస్తున్నారు. ఏమైనా ప్రాబ్లం ఉందంటే ఆ దరఖాస్తులు కావచ్చు, పేపర్స్ ఏమైనా ఉంటే అవి స్వీకరిస్తున్నారు, అంటే తీసుకుంటున్నారు, అవి వెంటనే వెళ్ళిపోతున్నారు. ప్రాబ్లమ్ సాల్వ్ అయిన వాళ్ళు కూడా వస్తున్నారు, కొంతమంది కనపడ్డారు కూడా అలా. సో ఇది మెయిన్ ఎంట్రెన్స్, ఇందాక ఫస్ట్ మనం ఎంటర్ అయ్యాం కదా లోపలికి. సో అందరూ కూర్చోవడానికి చాలా కన్వీనియంట్ ఏరియా ఇది. సరే మాట్లాడడం కొంతమందితో. హలో అమ్మ, మీ పేరు? పద్మన్ అండి. ఏం ప్రాబ్లంతో వచ్చారు? పాప మ్యారేజ్ అయింది, రాలేవని వచ్చారు. ఇదేనా ఫస్ట్ టైం రావడం? ముందు వచ్చారా? ఒకసారి రెండు సార్లు వచ్చాను, మళ్ళీ కలవడానికి వచ్చాను. ఓకే, ఎట్లా ఉంటారు పద్మరావు గౌడ్ గారు, ఎమ్మెల్యే గారు? బాగానే చెప్తారండి, బాగానే చేశారు అని. ఏం ప్రాబ్లం లేదు తన వల్ల, మాకు అన్ని మంచిగా చేశారు ఏరియాలో. సో వెంటనే ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ వస్తున్నాయండి, బాగానే చేస్తారు. సో ఈ కార్యాలయం కట్టిన తర్వాత మీకు కన్వీనియంట్ గా ఉందా కలవడానికి? ఉందండి, కన్వీనియంట్ గానే ఉందండి. అందుబాటులో ఉంటారా? ఉంటారండి, అప్పుడప్పుడు కలుస్తారు అందరినీ, ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్తారు, చేస్తారు, పర్వాలేదండి, బాగానే చేస్తారండి. అదే చెప్తున్నారు, మెయిన్ ముఖ్య ఉద్దేశం అయితే ఈ కార్యాలయ నిర్మాణానికి చెప్పాలంటే ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి, మెయిన్ అదే కదా కావాల్సింది. సో ఆ విధంగా ఉంటున్నారు, హ్యాపీ అని చెప్తున్నారు. కొంతమందితో మాట్లాడదాం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు రాజు అండి. రాజు గారు, ఏం ప్రాబ్లంతో వచ్చారు ఎమ్మెల్యే గారి దగ్గరికి? మేము ప్రతిరోజు మేము వస్తూనే ఉంటాం సార్, నాకు దళిత బంధు ఇప్పించారు. ఓకే, దళిత బంధు ఇప్పించారు. రైట్. ఎంత రాత్రి గారు, ఆయనకు గన్ మెన్ కి అవసరం లేదు, బైక్ మీదనే వెళ్తాడు. చాలా సింపుల్ అన్నమాట, అందరితో మంచిగా ఉంటాడు. చిన్న పిల్లో బైక్ మీదకి ఒక మాట చాలు, గన్ మెన్ కూడా అక్కర్లేదట, వెంటనే హాయిగా నార్మల్ బైక్ మీద కూడా వెళ్ళిపోతారు, అంత సెక్యూరిటీ, ఆ హంగు ఆర్భాటాలు అవసరం లేదు. వీళ్ళ మాటలు బట్టి అర్థమవుతుంది పద్మరావు గౌడ్ గారు ఎంత సింపుల్ గా ఉంటారని చెప్పి. ఇంకొక స్పెషల్ అండ్ ఇంపార్టెంట్ రూమ్ అండి ఇది. ఇదేంటంటే కొంతమంది అంటే ప్రజలు ఎక్కువగా వచ్చి ఆ ఏరియాలో ఉన్నప్పుడు, మిగతా రూమ్స్ లో బిజీగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా మాట్లాడడం కష్టమవుతుంది. కొంచెం హై క్యాడర్ పీపుల్ వస్తూ ఉంటారు, ఐఏఎస్లు వస్తూ ఉంటారు, కొంచెం పోలీస్ ఆఫీసర్స్ కానీ వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కొద్దిగా కన్వీనియంట్గా ఉండడానికి ఈ ప్లేస్ అనమాట. సెపరేట్గా దేనికదే రూమ్స్ అనేవి డివైడ్ చేశారు, కన్వీనియన్స్ కోసం. మరీ ముఖ్యంగా కన్వీనియంట్గా ఉండాలి, ఇబ్బంది పడద్దు వాళ్ళ మధ్యలో కూర్చోవటం కావచ్చు, ఆ రష్లో కూర్చోవటం కానీ, లేకపోతే మిగతా వాళ్ళతో మీటింగ్స్ అప్పుడు బయట వెయిట్ చేయడం అనేది బాగోదు కాబట్టి వాళ్ళకంటూ ప్రత్యేకంగా ఇలా రూమ్ అనేది ఏర్పాటు చేశారనమాట. ఇక్కడే కంప్లీట్గా రూమ్ ఇక్కడ సార్ కూర్చోవటానికి, ఇవన్నీ కూడా దగ్గర దగ్గర ఒక 10 మెంబర్స్ ఒకేసారి కూర్చోవటానికి, ఏమైనా చిన్న చిన్న మీటింగ్స్ ఉన్నా మాట్లాడుకోవటానికి ఈ విధంగా అరేంజ్ చేశారు. సో ఇది ఇక్కడ నుంచి అవుట్ వ్యూ కనబడుతుంది చూసారా. సో ఇక్కడ మీటింగ్స్ అవన్నీ స్పెషల్ ప్లేస్ అనమాట. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, ఇది కనిపించగానే నేను అడిగాను మేబీ ఎవరికైనా అవసరం అవుతుందని చెప్పి ఇలా ఉంచారా అని, అంటే కాదు, ప్రత్యేకించి పద్మరావు గౌడ్ గారి బర్త్డేకి ఎవరైతే అవసరార్థులు ఉంటారో వాళ్ళకి వీల్ చైర్స్ అనేవి ప్రెజెంట్ చేశారంటండి. నిజంగా చాలా గ్రేట్ కదా, మంచి మనసుతో ఆయన ఇవి డొనేట్ చేశారు. అండ్ అలాగే స్కూటీస్ కొంతమందికి ఇచ్చారు, కొంతమంది మహిళలకి అయితే కుట్టు మిషన్లు ఇచ్చారు, అంటే వాళ్ళకి ఒక ఉపాధి అనేది ఉంటుంది కదా, దాంతోనే చాలామంది బతుకుతారు. అది కూడా కొనుక్కోలేని స్థితిలో ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అంటూ అవి ఇవ్వటం, స్పాన్సర్ చేయటం చేశారట. వీల్ చైర్స్ కూడా చాలా మందికి ఇచ్చారట, నాకు చాలా బాగా అనిపించింది, వెరీ గుడ్ డెసిషన్, తన మంచి మనసును చాటుకున్నారు. సో ఇదన్నమాట పద్మరావు గౌడ్ గారి ప్రజా దర్బార్ నిర్వహించేటువంటి, ప్రజలకు సంబంధించినటువంటి ఒక ఆఫీస్. ఇక్కడ నుంచి ఇంకా ఒకవే మనం బయటికి వెళ్ళిపోవచ్చు. కంప్లీట్గా రూమ్స్ అన్నీ కూడా
చూసారు కదా, ఇదండి ప్రజల సమస్యల పరిష్కారం దిశగా వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తీగుళ్ళ పద్మారావు గౌడ్ గారు ఏర్పాటు చేసినటువంటి ప్రజాభవన్ ఇది. ఇదంతా మీరు ఒకసారి ఓవర్లుక్ చూస్తే గనక సైడ్ బాక్స్ లో కొన్ని విజువల్స్ కనపడతాయి. వెరీ ప్లెజెంట్ ఏరియా, ప్రతి ఒక్కరు కూడా కన్వీనియంట్ గా కంఫర్ట్ గా కూర్చోవడానికి ఉంది మరీ ముఖ్యంగా. అండ్ వచ్చిన వాళ్ళు ఎక్కువ అంటే ఎక్కువ ఎండలో పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అసలు ప్రత్యేకంగా లోపల కూర్చోడానికి సీటింగ్ కానీ అన్ని అరేంజ్ చేశారు. వెరీ కన్వీనియంట్ ప్లేస్. ఆయన ఎంత చక్కగా ప్రజలకు అందుబాటులో ఉన్నారనేది మనం కొంతమంది పబ్లిక్ మాటల్లోనే తెలుసుకున్నాం. సో హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఒక చక్కటి అందుబాటులో ఉండడం అనేది ఇంపార్టెంట్ అని అనుకున్నాం కదా, అదైతే ఖచ్చితంగా పద్మరావు గౌడ్ గారు ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.